వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఈ వీకెండ్ లో ఓటీటీ రిలీజ్ కు సినిమాలు రెడీ అవుతున్నాయి. వీకెండ్ తో పాటు వినాయక చవితి కూడా రావడంతో అటు థియేటర్లకు సినిమాలు వరుసకట్టాయి. ఇటు ఓటీటీలో కూడా సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఈసారి ఓటీటీ బరిలో నేచురల్ స్టార్ నాని పోటీ పడబోతున్నారు. ఈ వీకెండ్ లో వినాయక చవితి సందర్భంగా సినిమాలు సందడి చేయబోతున్నాయి. అటు థియేటర్లలో సీటీమార్, తలైవి లాంటి సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా ఇటు ఓటీటీలో నాని టగ్ జగదీష్, రాహుల్ రామకృష్ణ నెట్తో పాటు బాలీవుడ్ నుంచి భూత్ పోలీస్, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి కొత్త సినిమా ఒకటి, మరికొన్ని సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్ ఎక్కబోతున్నాయి. ఇటు ఓటీటీలో కూడా కొన్ని సినిమాలు లైన్ కట్టాయి. అందులో ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని, రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ నటించిన టగ్ జగదీష్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతోంది. శివన్ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషనల్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కింది. మూవీ ట్రైలర్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చాలా కాంట్రవర్సీల మధ్య ఓటీటీకి చేరబోతోంది టగ్ జగదీష్. వినాయక చవితి సందర్భంగా డిజిటల్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కాబోతోంది టగ్ జగదీష్ మూవీ. ఒకరోజు ముందే అంటే 9:30 అమెజాన్లో టగ్ జగదీష్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. చాలా కాంట్రవర్సీల తర్వాత టగ్ జగదీష్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎక్కుతోంది. ముందు నానితో పాటు టగ్ జగదీష్ టీం కూడా థియేటర్లకే మా ఇంపార్టెన్స్ అన్నారు. ఆ తర్వాత సడన్గా ఓటీటీ రిలీజ్ అనేసరికి ఇండస్ట్రీలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. అయితే వాటన్నింటినీ దాటుకుని సక్సెస్ఫుల్గా రిలీజ్ అవుతోంది సినిమా. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఇప్పుడు ఖాళీగా ఉండడం లేదు. థియేటర్లకు పోటీగా ఓటీటీలు సీజన్ ఫాలో అవుతూ రిలీజ్లు షెడ్యూల్ చేసుకుంటున్నాయి. ఫెస్టివల్ స్పెషల్స్తో పాటు వీకెండ్ స్పెషల్గా ఓటీటీలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ వీకెండ్ కూడా తెలుగులో పాటు అన్ని భాషల నుంచి రిలీజ్లు ఉన్నాయి. రాహుల్ రామకృష్ణ, లక్ష్మణ్, అవికా గౌర్, ప్రియ, ప్రణీత పాఠక్, సుచిత్ర, విశ్వదేవ్, రంజిత్ లీడ్ రోల్స్లో సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందింది నెట్ మూవీ. వెబ్ మూవీగా తెరకెక్కిన నెట్ 10:00 స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త డైరెక్టర్ భార్గవ్ మాచర్ల తెరకెక్కించిన ఈ మూవీ ఈ వీకెండ్లో సందడి చేయబోతోంది. నెట్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అవికా గోరుంటున్న ఫ్లాట్లో ఉన్న కెమెరాల ద్వారా అంతా గమనిస్తూ ఉంటాడు రాహుల్ రామకృష్ణ. అయితే అతనికి సడన్గా ఆ ఫ్లాట్లో ఎవరో కనిపిస్తారు. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పెంచేలా ప్లాన్ చేశారు మూవీ టీం. అసలు అవికా ఫ్లాట్లో ఆమెకు తెలియకుండా ఉన్నది ఎవరు అనేది కాన్సెప్ట్. ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో తెరకెక్కిన ఈ వెబ్ మూవీ వినాయక చవితి స్పెషల్గా స్ట్రీమింగ్ కాబోతోంది. అటు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి కూడా వీకెండ్ స్పెషల్ ఓటీటీ రిలీజ్లున్నాయి. విజయ్ సేతుపతి నటించిన పొలిటికల్ డ్రామా తుగ్లక్ దర్బార్ సన్ నెట్వర్క్లో రిలీజ్ కాబోతోంది. ఇక వీటితో పాటు బాలీవుడ్ నుంచి ముంబై డైరీస్ 26/11 మూవీ కూడా ఇదే రోజు అమెజాన్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్, యామి గౌతమ్ కలిసి నటించిన భూత్ పోలీస్ మూవీ కూడా వినాయక చవితి సందర్భంగా ఈ 10వ తేదీన డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఎవరు ఎన్నైనా మాట్లాడుకొని, ఏమైనా కామెంట్ చేసుకొని, నా పని నాదే అంటోంది సమంత. ఈ మధ్య సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్య డివోర్స్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఈ విషయంలో ఇండస్ట్రీలో జరుగుతున్న డిస్కషన్స్ అస్సలు పట్టించుకోవడం లేదు, డోంట్ కేర్ అంటోంది. బిందాస్గా హార్ట్ హార్ట్ ఫోటోషూట్స్తో అదరగొడుతోంది. వాగేవాళ్ళు ఎన్నైనా వాగుతారు, వాళ్ల గురించి నేనెందుకు రియాక్ట్ అవుతాను? సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తుంటాయి, వాటి గురించి నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడతాను, టైం వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతాను, అది నా ఇష్టం అంటోంది హీరోయిన్ సమంత. నాగ చైతన్య, సమంత విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జరిగే రచ్చను పట్టించుకునేది లేదంటోంది. ఇంత చర్చ జరుగుతుంటే సింపుల్ ఆన్సర్ ఇచ్చిన శామ్ తన పని తాను చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా ఇండస్ట్రీలో ఆ నోట ఈ నోట ఈ మాట నానుతుంటే అవన్నీ పట్టించుకోవడం లేదు శామ్. నాకు మాట్లాడాలి అనిపించినప్పుడు మాత్రమే మాట్లాడతానంటూ సింపుల్గా విషయాన్ని అక్కడితో క్లోజ్ చేసింది సమంత. యాజ్ యూజువల్లీ తన రొటీన్ ఫోటోషూట్తో బిజీగా గడుపుతోంది శామ్. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్తో హడావిడి చేస్తుంది. ఇదివరకంటే ఇంకా ఎక్కువ ఫోర్స్తో పనిచేసుకుంటుంది శామ్. తన సోషల్ మీడియా పేజ్లో సమంత అక్కినేని అన్న పేరును తీసేసి తన ప్రొఫైల్ పేరును ఎస్గా రీనేమ్ చేయడంతో మొదలైన కాంట్రవర్సీ పెద్ద డిస్కషన్కు దారితీసింది. దాదాపు 4 రోజులుగా చై శామ్ డివోర్స్ ఇష్యూ మీద సోషల్ మీడియాలో హాట్ న్యూస్ నడుస్తున్నా సమంత మాత్రం తన ఫ్రెండ్స్తో టూర్లు వేస్తుంది. సోషల్ మీడియా ట్రోల్స్ గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. రీసెంట్గా సమంత లేటెస్ట్ ఫోటోషూట్స్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన ఫిట్ అండ్ ఫ్యాబ్ యాప్స్ని చూపిస్తూ హాట్ ఫోటోని శామ్ షేర్ చేసింది. ఆ ఫోటోలో శామ్ బ్లాక్ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్తో హాట్ ఫోజులిచ్చింది. శామ్ యాప్స్తో మేకోవర్ చూపించడంతో ఫ్యాన్స్ లవ్ సింబల్స్తో శామ్ను ప్రశంసిస్తున్నారు. మరికొంతమంది సిక్స్ ప్యాక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోషూట్లో సమంత చేతిలో బ్యాగ్తో పాటు ఆమె షూస్ హాట్ టాపిక్ అయ్యాయి. ఫోటోషూట్లో సమంత చేతిలో ఉన్న బ్యాగ్ 2.5 లక్షలు.
ఇక ఆమె వేసుకున్న షూస్ లక్షన్నర ఖరీదు ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారని అప్పట్లో పెద్దలు అనేవారు. ఏడుగురు మాటేమో కానీ సెలబ్రిటీలను పోలిన కామన్ పీపుల్ మాత్రం ఈ మధ్య చాలా మంది కనిపిస్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. సినిమా స్టార్స్ కు డూపులు ఉండటం కామన్. అచ్చం హీరోల మాదిరి తయారై టీవీ షోస్ లో సందడి చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ సినిమా స్టార్స్ ఫీచర్స్ తో ఉన్న కామన్ పీపుల్స్ మాత్రం రేర్ గా కనిపిస్తుంటారు. వారి గురించి తెలిసినప్పుడు ఆ స్టార్స్ కూడా షాక్ అవుతుంటారు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ విషయాలపై స్టార్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఓ చిన్న వీడియో షేర్ చేశారు. బన్నీకి ఓ ధర్మ సందేహం వచ్చింది, తనలా ఉండేవారు ఎవరు ఉండి ఉంటారు అని. అనుకున్నదే తడవుగా సెర్చింగ్ మొదలుపెట్టాడు. అయితే ప్రపంచమంతా వెతకటం కంటే సెలబ్రిటీస్లో తనలా ఎవరుంటారా అని సెర్చ్ చేశాడు ఐకాన్ స్టార్. టాలీవుడ్ తర్వాత తనను ఆదరించిన మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనలా ఎవరుంటారు అని సెర్చ్ చేయగా మాలీవుడ్లో దాదాపు 90 సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు కుంచాకో బోబన్ ఫోటో వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో టాలీవుడ్తో పాటు మాలీవుడ్లో కూడా వైరల్ అవుతోంది. రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పోలికలతో ఉన్న ఓ అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అచ్చం కియారాలా కనిపిస్తున్న ఈ యంగ్ లేడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అయితే కియారాలా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య. ఈమె డెంటల్ డాక్టర్. కియారా ఫీచర్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుండడంతో ఈ అమ్మాయి వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే కాదు, గతంలో కూడా సెలబ్రిటీల పోలికలతో ఉన్నవారు చాలా మంది నెట్టింట్లో వైరల్ అయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ కు ఇటువంటి అనుభవాలు ఎక్కువ. బాలీవుడ్ స్టార్స్ ను పోలిన కామన్ పీపుల్స్ ను వెతికి మరీ ఫేమస్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లకు డూపులు ఎక్కువగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ను పోలిన అమ్మాయి బాలీవుడ్లోనే ఉంది. ఆమె పేరు మహిమా సునీత. ఈమె ఫేమస్ ప్రొఫెషనల్ డాన్సర్. ఇక బాలీవుడ్ టాలెస్ట్ బ్యూటీ కత్రినా కైఫ్ను ప్రింట్ తీసినట్టుంటుంది అలీనా రాణి అనే అమ్మాయి. ఫేషియల్ ఫీచర్స్, హెయిర్తో పాటు హైట్లో కూడా కత్రినాను పోలి ఉంది అలీనా రాణి. ఇద్దరినీ పక్కన పెట్టి చూస్తే ట్విన్స్ ఏమో అనుకుంటారు. ఎటు చూసినా అచ్చు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ లానే ఉంటుంది సాక్షి అనే అమ్మాయి. సోషల్ మీడియా వీడియోల ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ సారాను ప్రింట్ తీసి ఎదుట నిలబెట్టినట్టుంటుంది. మరోవైపు ప్రియాంక చోప్రాను పోలి అమరియా డోంగ్రీ అనే అమ్మాయి, అచ్చం కాజోల్లాగా పింకీ నేహా అనే అమ్మాయి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల బ్రిటిష్ నటి జూలియా మైఖెల్, ఇలా చాలామంది బాలీవుడ్ స్టార్స్ను పోలిన వారున్నారు. అంతెందుకు, మన సమంతలా ఉండబట్టే ఆశురెడ్డి సోషల్ మీడియా స్టార్ అయింది. ఇంకా చాలామంది స్టార్స్ను పోలిన కామన్ పీపుల్ వారి పోలికలు ఉండటంతో సోషల్ మీడియా స్టార్స్ అవుతున్నారు. వచ్చేసారు కదా, ఇవి ఇవాల్టి మన హాట్ హాట్ ట్రెండింగ్ స్టోరీస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.